నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, మంత్రి నారా లోకేష్ గారి మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఇప్పటి వరకు అరెస్ట్ కాకుండా తిరుగుతూ ఉన్నాడు. అనేక రకాలుగా ఇప్పుడు వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చి ఛానల్కి వచ్చి ఒక మాటలు అయితే చెప్తూ ఉన్నాడు, కానీ అరెస్ట్ అయితే కాలేదు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పటి వరకు అయితే అరెస్ట్ కాలేదు రామ్ గోపాల్ వర్మ, పోలీసులు అయితే గాలిస్తున్నారు. అసలు ఇంకా ఎందుకు అరెస్ట్ కాలేదు? ఆల్రెడీ విజయపాలది అయితే అరెస్ట్ అయ్యి పోలీసులు కస్టడీలో కూడా ఉన్నారు, కానీ వర్మ అయితే ఇంకా అరెస్ట్ ఎందుకు కాలేదు? అంటే తప్పించుకుంటున్నాడు కదా. వర్మ భయపడ్డా? నేను భయపడలేదు. నాకు నేను డెన్ లో ఉన్నాను, అంటే డెన్ లో ఉన్నప్పుడు వచ్చారు, కానీ లోపలికి రాలేదు. అధికారులు పోలీసులు నాతో చాలా మర్యాదగా ఉన్నారు, చాలా బాగా ప్రవర్తించారు. నాకు నోటీసులు ఇచ్చినప్పుడు తర్వాత కూడా వాళ్ళు, నేను కోయంబత్తూరు వెళ్ళాను ఒక టీం పంపించానంటున్నారు, ఇంకెక్కడికో వెళ్ళాను ఇంకో టీం పంపించానంటున్నారు. అవంతా కూడా సోషల్ మీడియా చెప్తున్నావు తప్ప వాస్తవాలు అవి కాదు. యాక్చువల్గా దీని వెనకాల ఏముందో తెలుసుకోవాలి. తెలుసుకుని న్యాయపరంగా ఆలోచించాక అప్పుడు నేను అంటే విచారణకు రావాలా వద్దా ఆలోచిస్తాట. లేదంటే మీరు వర్చువల్గా చేసుకోండి నన్ను విచారణ. మీరు ఏ ప్రశ్నలు అడిగినా నేను చెప్తాను అంటున్నాడు. తర్వాత మనం నిన్న అడిగాం ఫోన్ ఆన్ చేసుకోండి అని. ఇవాళ అంటాడు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి రీజన్స్ ఉన్నాయి, దీని వెనకాల ఏముందో తెలుసుకోవాలి. అంటే మిడిల్ మేనేజ్మెంట్ ఎవరో చేస్తున్నారు ఇది, లేదు పైన ఎవరైనా ఉన్నారో అది తెలుసుకోవాలి. రెండోది, నాకు చాలా పరామర్శలు వస్తున్నాయి, ఎక్కడున్నారు వర్మగారు, ఎలా ఉన్నారు వర్మగారు అంటూను. తర్వాత నా పక్కనున్న వాళ్ళు కూడా, వాళ్ళ ఫీలింగ్స్ కోసం కూడా నేను ఆఫ్ చేస్తున్నాను. అంటే ఏంటో చెప్పుకొచ్చాను. అంటే మనిషిలో ఇప్పుడు నిన్న వీడియో చూస్తే మనిషి పైకి జుట్టు దువ్వుకుని అది ఎక్కడి నుంచో వీడియో పెట్టాడు. ఇప్పుడు ఛానల్స్కి, రెండు ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు, అంటే యూట్యూబ్ ఛానల్సే కావచ్చు, పెద్ద ఛానల్స్ నాకు తెలీదు, అందులో మాత్రం ఇప్పుడు వేరే రకంగా ఉన్నాడు. అంటే చాలా ఖులాసాగా ఉన్నాడు, కాల్మి కాలేసుకుని ఉల్లాసంగా మాట్లాడుతున్నాడు. కానీ నిజంగా షూట్లో ఉంటే షూట్ స్పాట్ పెట్టాలి, షూటింగ్ స్పాట్ పెట్టాలి. అదేవిధంగా ఫోన్ ఆన్ చేయి, నీ భయం ఎందుకు? అంటే నువ్వు విచారణకి హాజరు కాదలుచుకోలేదు, నువ్వు భయపడుతున్నావు. ఏంటో మాట్లాడతాడు, థంబ్నైల్స్ గురించి మాట్లాడతాడు, థంబ్నైల్స్ అనేదాన్ని ఎవరో ఆపలేడు అంటాడు, సోషల్ మీడియాలో వచ్చేవో ఆపలేవంటాడు, నేను చేసిన తప్పేంటో తెలియదు అంటాడు, నేనేమో ఎవరిని చంపలేదు, నేను ఎవరిని అంటే హింసకు నేనేమి ప్రోద్బలం చేయలేదు, ఇట్లా ఏవో చెప్పుకొస్తున్నాడు. నేనేమి నేరస్తుని కాదు అన్నట్టుగా. మరి అలాంటప్పుడు విచారణకు హాజరు కావాలి కదా. మరి ఎందుకు కావట్లేదు, నువ్వు ఎందుకు దాముకున్నావు, నేను దాముకోలేడు అంటాడు. ఇప్పుడు మరి వాళ్ళైనా ఛానల్స్కి వచ్చినప్పుడు ఛానల్స్ వాళ్ళైనా మా దగ్గర ఉన్నాడు వర్మని చెప్పాలి కదా, రిపోర్టర్స్ లేకపోతే యాంకర్స్ ఎవరు. కాబట్టి ఇవన్నీ కూడా డ్రామాలండి. పోలీసులు అంతలా కష్టపడుతూ ఉంటే ఈయన ఆనందపడుతున్నాడు, అంటే ఇది సినిమా అనుకుంటున్నాడు. పైగా అంటాడు నేను జైలుకి వెళ్తాను, జైలుకి వెళ్తే చక్కగా నాకు కథలు దొరుకుతాయి సినిమాలకి, నాకేమి ఇబ్బంది లేదు అంటాడు. మరి వెళ్ళు, ఎందుకు వెళ్ళావు నువ్వు? ఇప్పుడు వర్మ మాట్లాడే మాటలకి చేసే పనులకి సంబంధం లేదండి, పొంతన లేదు అక్కడ. వర్మ అంతా కూడా నాటకాలు ఆడుతున్నాడు. మరి వర్మకి ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తున్నారా, లేదు ఇది వర్మ సొంత స్క్రిప్టా మనకి తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎవరికో ముగ్గురికి మనోభావాలు దెబ్బతిన్నాయట, నేను సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అంటాడు. వైసీపీ వాళ్ళకి మాత్రం సోషల్ మీడియాలో పెట్టినా లేకపోతే ఏదైనా చేసినా కూడా వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటే వాళ్ళకి బీపీలు వస్తాయి, వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి అంటే ప్రధాన కార్యాలయం మీద దాడి చేయొచ్చు. మళ్ళీ వాళ్ళ వాళ్ళే చెప్తారు మా వాళ్ళకి బీపీలు వచ్చేసాయి, మనోభావాలు దెబ్బతిన్నాయంటూ. వీళ్ళకి మాత్రం మనోభావాలు దెబ్బతినకూడదు, అది వర్మ చెప్తాడు. ఇప్పుడు వర్మ ఏమన్నాడు, రాజ్యాంగ విరుద్ధంగా కేసులు పెడుతున్నారు. విరుద్ధం ఎట్లా చెప్తావు, దానికి ప్రూఫ్స్ చూపించు నువ్వు. ఇప్పుడు ఎప్పుడో ఏడాది క్రితం అంటాడు. ఎప్పుడో ఏడాది క్రితం అంటే మరి ఎప్పుడో ఏడాది క్రితం జరిగితే ఆ రోజు మరి పోలీసులు అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు అంటున్నాడు. అప్పుడు వైసీపీ వాళ్ళు కేసులు తీసుకోలేదు కదా, తీసుకొని ఇవ్వలేదు కదా పోలీసుల్ని, అందుకని ఇప్పుడు పెడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఏడాది క్రితం సినిమా తీసినా జనాలు చూస్తున్నారు కదా, పదేళ్ళ క్రితం తీసినా చూస్తున్నారు కదా, మానేస్తారా? కాబట్టి వర్మ ఏం మాట్లాడుతున్నాడో వర్మకు తెలియదండి. వర్మ కావాలని చేస్తున్నాడు. ఇప్పుడు వెనకాల ఎవరితో అండ ఉంది ఆయనకి, ఆ ధైర్యం నిన్నటికి ఇవాళకి మొహన్లో తేడా వచ్చింది. నిన్న పెట్టిన వీడియోలో మొహన్లో భయం కనిపించింది, ఇవాళ మరి ఎవరు హామీ ఇచ్చారో మనకు తెలియదు.
ఇవాళ తేడాగా ఉన్నాడు. ఇంకా పోలీసుల్లో కూడా ఇంకా వాళ్ళు వైసీపీ కొమ్ము కాసే వాళ్ళు ఉన్నారు, మనం మొదటి నుంచి చెప్పినట్టు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కాబట్టి డెన్కి లోపలికి రాలేదు అంటాడు, మరి డెన్లో ఉన్నాడా ఎక్కడున్నాడు మనకి తెలీదు. కాబట్టి ఇవాళ వర్మని పట్టుకోవడం పోలీసులకు పెద్ద విషయం కాదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఆ రిపోర్టర్స్కి మరి ఫోన్ చేసి వెళ్ళాడా, ఆ రిపోర్టర్స్ నెంబర్స్ పట్టుకున్నా కూడా వర్మ ఎక్కడున్నాడో ఆచూకీ తెలిసిన వాళ్ళు అడిగితే అనేది కూడా ఆలోచించాలి. అయితే వర్మ అనే ఈరోజు పోస్ట్ పెట్టాను మేడం, చంద్రబాబు నాయుడు గారు జైల్లో, రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకొని పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఎందుకు పోలీసులు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నావు? నీ శిక్ష నువ్వు కూడా నీకు పడాలి కదా. అంటే ఆ రోజు ఏమన్నాడంటే, జైలు బయట నేను జైలు బయట ఉన్నాను, రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళి నేను జైలు బయట ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు జైలు లోపల ఉన్నారు అంటే ఆయన ఒక ముద్దాయి అన్నట్టు మాట్లాడాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు బెయిల్కి అప్లై చేసుకోవాలి వీళ్ళలాగా, వీళ్ళందరూ ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు, తప్పు చేశారు కాబట్టి ఆయన చేసుకోలేదు. ఆయన 53 రోజుల తర్వాత బయటకు వచ్చారు. అందుకని ఇవాళ ఒకవేళ ఇది వర్మ జైలుకి వెళ్తే, వర్మ బయటకు రాలేడు బెయిల్ లేకుండా, బట్ చంద్రబాబు నాయుడు గారు రైట్ రాయల్గా బయటకు వచ్చారు. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన, ప్రజలు మన్నన్లు చూరగొన్నారు. బట్ వర్మకు అది లేదు కదా, వర్మ ఎప్పుడో డైరెక్టర్ అయి ఉండొచ్చు, గొప్ప డైరెక్టర్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వర్మ ఏమీ లేదు, జీరో యాక్చువల్లీ స్పీకింగ్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇస్తున్న హైప్ తప్ప ఆయనకి ఆయనకి ఏముంది? ఆయన చేసేది ఎంత మాఫియా పనులు చేస్తాడు, అంతకు మించి ఏముందండి? ఇండస్ట్రీలో మొత్తం అమ్మాయిలు అమ్మాయిల మీద చేస్తూ ఉంటాడు, అసలు గలీజ్గా. కూతురే ఇలాంటి తండ్రి ఎక్కడ ఉండడం చెప్పింది, భార్య ఎప్పుడో వదిలేసింది, ఇంకేంటి లైఫ్? ఇప్పుడు వయసు ఇంకో 10 ఏళ్ళు ఇలా ఉంటాడా, తర్వాత చూసేవా దిక్కు కూడా ఉండదు వర్మకి. కాబట్టి ఇవన్నీ అంటే ఏదో పైకి బింకంగా మాట్లాడటం అంతే. అంత జగన్మోహన్ రెడ్డి మాటలు విని వీళ్ళందరూ ఇలా తప్పులు చేసుకుంటారు, మాట విని వీళ్ళందరూ తప్పులు చేశారండి, వీళ్ళందరూ జైలుకి వెళ్తారు, వీళ్ళ వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు, అంతే జరిగేది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.